వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా జూలై పదమూడు నుంచి శని మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ముప్పై సంవత్సరాల తర్వాత శని అసలు త్రికోణంలో ఉంటాడు ఈ రాశి వారికి శుభ ఇస్తాడు దీనితో పాటు అతని ప్రియమైన రాశిచక్ర గుర్తులు విధి రాత్రికి రాత్రే మారబోతూ ఉంది ముఖ్యంగా ప్రస్తుతం అనేక ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చుకున్నాయి వీటి ప్రభావాన్ని రాశిచక్రూతులను జీవితాలను ప్రభావితం చేస్తుంది ఈ రాశి గ్రహాల మార్పు ససమాలవీయ అనే రెండు మహాపురుష రాజయోగాలు సృష్టిస్తుంది శాస్త్ర ప్రకారం సూర్య గోచారము మిథున రాశిలో ఉంది బుధ సంచారం ఇప్పటికే ఉంది అందుకే బుధాదిత్య యోగం కలుగుతుంది దీంతో పాటు భద్రయోగం కూడా అవుతుంది మరోవైపు శుక్రగ్రహం కూడా మాలవీయోగం ఏర్పడుతుంది వృషభ రాశిలోనే ఉంది ముఖ్యంగా జూలై పదమూడని మిథున రాశిలోని లక్ష్మీనారాయణ యోగంతో పాటు త్రిగ్రాహ యోగం జరిగింది శని ముప్పై సంవత్సరాల తర్వాత దాన్ని అసలు త్రికోణ రాశి అయిన మకర రాశిలోనికి ప్రవేశించింది అక్కడ కుజుడు స్థాపన చేయడంలో మేషరాశిలో ఆసక్తికర యోగము ఉంది బృహస్పతి మీనరాశిలో ఉండటం వల్ల అంశయోగము ఏర్పడింది ఇది శని సస యోగాన్ని సృష్టిస్తున్నాడు దీనివల్ల ఈ నాలుగు రాసులు వారు గోచార కుండీల్లో ద్వంద్వ రాజుగా ఏర్పడుతుంది దీనివల్ల సంబంధించిన రాసులు విశేష ప్రయత్నాలు పొందుతారు రాత్రికి రాత్రి వారే వీరి యొక్క జీవితంలో ఎన్నో అదృష్టాలు రాబోతూ ఉన్నాయి సింహం ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు అయితే తప్పకుండా చూస్తారు మరి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి సింహరాశి వారు సింహరాశి వారికి ఈ రాశిలోని ఆరు ఇంట్లో సంచరించి ఉంది అది శత్రువులను ఓడిస్తుంది ఇదే సమయంలో సస మాలవీయం యోగము ఇద్దరికి రాజయోగమే జరుగుతుంది ఈ యొక్క యోగము ఆకస్మికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు తీసుకువస్తుంది మీరు ఆరోగ్యంలో కూడా మెరుగుదలని చూస్తారు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వాములో కూడా ఎంతో విషయంలో గొడవలు రావచ్చు మీరు న్యాయపరమైన విషయాలకు విజయం పొందుతారు ఇదే సమయంలో ఉద్యోగుల్లో ప్రమోషన్లు వచ్చారు మిథున రాశి వారు యొక్క మిథున రాశి జాతకులకు ముఖ్యంగా ఈ రాశి జాతకుల రేపటి నుంచి ఉన్నటువంటి కష్టాలు నష్టాలు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి సమాజంలో కూడా తమకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోబోతూ ఉన్నారు ఆకస్మికమైనటువంటి ఎన్నో ధనలాభాలు అనేవి ఎన్నో వీరి కళ్ళతో చూస్తారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరిపై చాలా పుష్కలంగానే ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో ఎన్నో శుభవార్తలను మీ వినబోతూ ఉన్నారు ఆరోగ్య పరంగా కూడా చూసుకున్నట్లయితే ఎటువంటి అనారోగ్య పరమైనటువంటి సమస్యలు అనేవి అసలు ఎక్కడా కూడా కనిపించడం లేదు శత్రువులు అందరూ కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క కాలంలో మీరు పొందబోతూ ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనుకూలతలు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏమైనా మీరు ఏమైనా పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే వాటి ద్వారా మంచిగా మీరు ఎన్నో లాభాలు అనేవి ఈ యొక్క కాలం ఏదైతే ఉందో ఈ యొక్క కాలంలో తప్పకుండా పొందుతారు గతంలో మీరు చెయ్యాలి అని అనుకున్నటువంటి అన్ని పనులు కూడా కాలంలో దాదాపుగా దాదాపుగా పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా ఎన్నో విజయాలను తప్పకుండా సాధించే తీరుతారు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మీపై ఉంది కాబట్టి ఎటువంటి మిశ్రమైనటువంటి ఫలితాలు అనేవి ఈ కాలంలో అసలు కనిపించట్లేదు కాబట్టి వచ్చినటువంటి యొక్క అదృష్టాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి మరి రేపటి నుంచి శని భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశి వారు తులారాశి వారు ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు రేపటి నుంచి ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వీరు చాలా ఎన్నో విజయాలను సాధించే తీరుతారు వీరికి ఉన్నటువంటి అన్ని కష్టాలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది వడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ యొక్క కాలంలో మీకు ఈ కాలంలో ఉన్నటువంటి వడిదుడుకులన్నీ తొలగిపోతాయి మీ యొక్క సహ ఉద్యోగులకు ప్రతి విషయంలోనూ కూడా మీకు సహాయం అనేది చేస్తూ ఉంటారు పై అధికారుల ద్వారా మంచిగా మీరు తప్పకుండా ఎన్నో ప్రశంసలు పొందినటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా గమనించినట్లయితే ఎటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి ఇక్కడ ఈ రాశి వారికి కాలంలో అసలు కనిపించట్లేదు ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది అని చెప్పాలి మీరు ఏమైనా పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే వాటి ద్వారా మంచిగా మీరు ఎన్నో లాభాలను పొందగలుగుతారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి స్థితి అనేది చాలా వరకు మెరుగుపడుతుంది డబ్బు అనేది చాలా విపరీతంగా సంపాదించుకోగలుగుతారు తర్వాత రాశి వారు మకర రాశి వారు మకర రాశి జాతకులకు శని యొక్క ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అనుగ్రహం అనేది పూర్తిగా వీరిపై ఉంది కాబట్టి వీరు గతంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి అన్ని కష్టాలు నష్టాలు కూడా ఈ కాలంలో పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రతి సమస్య కూడా ఈ యొక్క కాలంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి మహిళలు ఎవరైతే బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయాలి అని ఆలోచనలు కనుక చేస్తూ ఉన్నారో వారికి కూడా ఇది సరైనటువంటి అద్భుతవంతమైనటువంటి సమయంగానే మనం చెప్పుకోవచ్చు మీరు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా మంచిగా మీరు ఎన్నో లాభాలను ఈ యొక్క సమయంలో మీరు తప్పకుండా పొందుతారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్లు రావడానికి ఎన్నో అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి స్థితి అనేది మెరుగుపడుతుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు కూడా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి వేరే వేరే రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు యొక్క కాలం ఏదైతే ఉందో యొక్క కాలం అనేది ఎంతో అనుకూలమైనటువంటి అద్భుతవంతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు వివాహాలు జరగట్లేదు అని ఎవరైతే కథ కొద్ది కాలంగా బాధపడుతూ ఉన్నా వారందరికీ కూడా మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆలోచించాల్సినటువంటి అవసరమే అవసరమైతే ఏమీ లేదు మీరు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకున్నట్లయితే ఈ యొక్క కాలంలో మొదలు పెట్టినట్లయితే ప్రయత్నాలు చేయండి ప్రతిదీ కూడా ఈ యొక్క సమయంలో మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏవైనా శుభకార్యాలు చేయాలి అని అనుకున్నా ఈ కాలంలో చేయడమే మంచిదిగా మనం చెప్పుకోవచ్చు తరువాత రాశి వారు కన్యా రాశి వారు ఈ రాశి వారికి రేపటి నుంచి అదృష్టం ఆకాశాన్ని అంతపోతూ ఉంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీపై ఉంది కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఎన్నో విజయాలను యోగాలను సాధిస్తారు కాబట్టి వచ్చినటువంటి యొక్క అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోని వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి విద్యార్థులు కానీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళే అక్కడే సెటిల్ కావాలి లేదా అక్కడే చదువుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి అద్భుతవంతమైనటువంటి సమయంగానే మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు వేరే వేరే ప్రదేశాలకు వెళ్లి అయితే సెటిల్ అవ్వగలుగుతారు మీకు ఎక్కువగా ఈ యొక్క కాలంలో ఛాన్స్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు చేసేటటువంటి పనిలో ఎక్కువగా మీకు అవకాశాలు రావటానికి ఎక్కువగానే ఉంటుంది అసలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి అన్ని విషయాలను కూడా మీకు అదృష్టం అనేది కనిపిస్తూ ఉంది మరలా ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ యొక్క అదృష్టాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోకండి తరువాత రాశి సింహరాశి వారు ఈ రాశి వారు అనుకున్నది సాధించి గతంలో ఉన్నటువంటి శత్రులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు అందరితో కలిసి ఎంతో సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్లేటటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి సంతానం కలగట్లేదు అని బాధపడేటువంటి వ్యక్తులకు సంతానం కలగడానికి అవకాశాలు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా అన్ని రకాల యోగాలు కనిపిస్తూనే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి